కుక్క టీవీ ఏనుగులు మరియు దాని స్నేహితుల కథ. ఏనుగులు ఎప్పటిలాగా అడవిలో ఉన్న కొలంలో నీళ్లు తాగేదానికి వెళ్ళింది. ఆ కొలనులో ఉన్న తాబేలు, పీతలు, కప్పలు ఏనుగులతో స్నేహంగా ఉండేవి. స్నేహితులారా, ఈ కొలంలో నీళ్లు తగ్గిపోయాయి. అందువలన మేము వేరే కొలానికి వెళ్ళిపోతాము, ఇంకెక్కడికి రాము. నీళ్లు తగ్గితే మేము ఇక్కడ బ్రతకలేం, అందువలన మమ్మల్ని కూడా వేరే కొలనుకి తీసుకుని వెళ్ళండి. సరే, తీసుకెళ్తాం. మా మీద ఎక్కండి, తీసుకెళ్తాం. ఏనుగుల మీద కప్పలు, తాబేలు, పీతలు ఎక్కాయి. ఏనుగన్న, మమ్మల్ని కూడా మీరు వెళ్ళే కొలనుకి తీసుకుని వెళ్ళండి. చేపలు, మీరు నీళ్ళలో నుంచి మాలాగా బయటికి వస్తే చనిపోతారు. మిమ్మల్ని ఏనుగు తీసుకొని వెళ్ళలేదు. అయ్యో, మేము ఇక్కడే ఉండి చావాల్సిందేనా? చేపలు, బాధపడకండి, మిమ్మల్ని మేము జాగ్రత్తగా తీసుకువెళ్తాం. చేపల్ని మనతో ఎలా తీసుకెళ్ళగలం? ఏనుగులు తన తొండంతో చిన్న చేపల్ని నీటితో పాటు పిలుచుకుంది. మిగతా ఏనుగులు కూడా అలాగే చేశాయి. ఆ తర్వాత ఏనుగులు వేరే కొలనుకి చేరుకుంది. అక్కడికి చేరగానే కప్పలు, పీతలు, తాబేలు దిగి కొలనుకి వెళ్ళింది. ఏనుగులు తొండంలో ఉన్న చేపల్ని నీటితో పాటు కొలంలోకి వదిలింది. చేపలు సంతోషంతో కొలంలోకి దూకింది. ఏనుగులారా, మీరు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మరచిపోము. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, కష్టం వచ్చిన సమయంలో మనల్ని మటుకే అనుకోకుండా ఈ ఏనుగుల్లాగా ఇతరులకి సహాయం చేయాలని అర్థం. ఆప్యాయమైన మేక. శివల్పురి అందమైన గ్రామం. అరుణ్ ఇంట్లో రాము అనే మేక ఉండేది. అరుణ్ దగ్గర రాము చాలా ఆప్యాయంగా ఉండేది. రాము, నేను బడికి వెళ్తున్నాను, టాటా టాటా. అరుణ్ బడికి వెళ్ళాడు. రాము రాము, అరుణ్ నంచుపాన్ని మర్చిపోయి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని ఇవ్వండి, నేను బడికి వెళ్ళి అరుణ్ దగ్గర ఇస్తాను. ఇదిగో, తీసుకువెళ్ళి ఇచ్చేసిరా. లంచ్ బ్యాగ్ని ఇంట్లోనే వదిలేసి వచ్చాను, ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు రాము అక్కడికి లంచ్ బ్యాగ్తో వచ్చింది. రా రాము, చాలా ఆకలిగా ఉంది, మంచి సమయానికి నువ్వు లంచ్ బ్యాగ్ని తీసుకువచ్చావు. అరుణ్ రాము దగ్గర నుండి లంచ్ బ్యాగ్ తీసుకున్నాడు. రాము, చాలా ధన్యవాదాలు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. సరే, జాగ్రత్తగా వెళ్తాను. రాము రాము, ఇదిగో ఈ చీటిలో మనకి కావలసిన కూరగాయలు రాశాను, వెళ్ళి తీసుకునిరా. రాము కూరగాయల అంగడికి వెళ్ళింది. ఏంటి, నువ్వు మటుకే వచ్చావు, నేనా రాలేదా? అమ్మకి ఇంట్లో చాలా పని ఉంది. రాజు చీటిలో ఉన్న కూరగాయలని రాము దగ్గర ఇచ్చాడు. రాము కూరగాయలతో ఇంటికి వచ్చింది. ఒకరోజు అరుణ్ ఇంట్లో ఉన్న కోడి తన కోడి పిల్లలతో తోటలో ఉనింది. అప్పుడు అక్కడికి ఒక డేగ కోడి పిల్లలు తినడానికి వచ్చింది. డేగని తరవడానికి కోడి చాలా ప్రయత్నం చేసింది. డేగ కోడి పిల్లలు ఎత్తడానికి ప్రయత్నిస్తూనే ఉనింది. కోడి శబ్దం విని అక్కడికి వచ్చిన మీనా, అరుణ్ ఇద్దరు డేగని భయంతో చూడసాగారు. అది చూసిన రాము డేగతో పోరాడింది. రాము దగ్గర పోరాడలేక డేగ ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. కోడి తన పిల్లలతో సంతోషంగా ఉనింది. మీనా మరియు అరుణ్ రాముని ప్రేమతో కౌగిలించుకున్నారు. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మన పెంచే పెంపుడు జంతువులు, మన ఇంట్లో చొరబడే అడవి జంతువులు, పక్షులు, వీటి నుంచి మనల్ని, మన పెంపుడు జంతువుల్ని కాపాడుతుందని అర్థం. ఎడ్ల బండి నడిపేవాడు. సబరి ఎడ్లను కొనకుండా ఎడ్ల బండిని మాత్రం ఉంచున్నాడు. సబరి, నీ దగ్గర ఎడ్ల బండి మటుకే ఉన్నది. ఎడ్లు ఉండుంటే నేను మరియు ఊర్లో ఉన్నవాళ్ళు బయట ఊరికి వెళ్ళి వస్తాం, నీకు ఆదాయం కూడా దొరుకుతుంది. సరే అన్నా, కొంటాను. మన దగ్గర ఎద్దులుంటే బండిని బయటూరికి బాడుగకిచ్చి ఆదాయం పొందొచ్చు. త్వరలోనే ఎద్దులను కొనాలి. సబరి ఎద్దులను కొనటానికి బయటూరికి వెళ్ళాడు. అక్కడ ఒక వ్యాపారి దగ్గర ఎద్దులు ఉండటం చూశాడు. ఈ ఎడ్లను నాకు అమ్ముతారా? అలాగే ఇస్తాను.
ఎడ్లను కొన్న శబరి వాటిని బండికి కట్టాడు. ఆ ఎడ్లు ఒకే చోటుని తిరిగి తిరిగి వచ్చాయి. అన్న, ఈ ఎడ్లు ఒకే చోటులో తిరిగి తిరిగి వస్తున్నాయి. ఈ ఎడ్లు నూనె చెక్కలో పనిచేసి ఉంటుంది, అందుకే ఒకే చోటుని తిరిగి తిరిగి వస్తుంది. నువ్వు వీటిని ఇచ్చేసి వేరే ఎడ్లను కొనుక్కో. శబరి ఎడ్లను వ్యాపారి దగ్గర తిరిగి ఇచ్చేశాడు. అయ్యా, ఈ ఎడ్లు చెక్కలో పనిచేసినవి, ఇవి నాకు వద్దు. అలాగే సరే, ఈ ఎడ్లు వ్యవసాయ దగ్గర పనిచేసినవి, వీటిని తీసుకెళ్ళు. శబరి అలాగే ఎడ్లను బండికి కట్టాడు. ఎడ్లు వ్యవసాయ భావం నుండి నీళ్లు తోడడానికి వాడినవి. అదే అలవాట్లో కొంచెం దూరం ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి నడిచాయి. అయ్యా, ఈ ఎడ్లు కూడా నాకు ఉపయోగపడదు. అలాగా, అయితే ఈ ఎడ్లను తీసుకెళ్ళు, ఇవి రేసులో ఉపయోగించినవి కాబట్టి బాగా ఎక్కువ దూరం వేగంగా వెళుతుంది. శబరి ఆ ఎడ్లను కొన్నాడు. ఈ ఎద్దులైనా మంచిగా బండిని నడుపుతుందా శబరి? బాగా నడుపుతుంది, బండిలో కూర్చోండి. పందెపు ఎడ్లు కనుక చాలా వేగంగా పరిగెత్తాయి, దాంతో అందరూ బండి నుండి కింద పడ్డారు. ఏంటి, ఏ ఎడ్లు మనకు ఉపయోగపడటం లేదు? సరే, ఈ ఎడ్లకు బండిని నిదానంగా నడిపేటందుకు నేర్పిద్దాం. ఇలా అనుకున్న శబరి ఎడ్లకు బాగా శిక్షణ ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత ఎడ్లు బండిని బాగా నడిపాయి. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, మనం మన ప్రయత్నాన్ని ఆపకుండా కొనసాగిస్తే మనకి దాని ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. పశువుని కాపాడిన ఏనుగు మంద. ఓసూర్ పక్కన అందివాడి అనే ఒక అందమైన గ్రామం ఉన్నది. అందివాడి గ్రామం దగ్గర ఉన్న అడవి నుండి ఒక ఏనుగు మంద వచ్చింది. తోటలో ఉన్న చెరుకు అరటి మొక్కలను తిన్నాయి. కొన్ని ఇంట్లో ఉన్న ఆహారాలను కూడా తిన్నాయి. ఈ ఏనుగులు ఆహారం కోసం తరచూ మన ఊర్లోకి వస్తున్నాయి. అవును రంగయ్య, ఏనుగు మందని చూసి మన ఊరి జనాలు భయంతో బ్రతకాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, మన ఆవు బావిలో పడిపోయింది. బావిలో పడిన పశువును పైన తీసుకురావడానికి అందరూ ప్రయత్నించారు. చాలాసేపు ప్రయత్నం చేశారు, కానీ ఆవుని పైకి తేలేకపోయారు. అప్పుడు అక్కడికి ఏనుగులు వచ్చాయి. ఏమైంది, అందరు బావిని చూస్తున్నారు, దగ్గర వెళ్ళి చూద్దాం. అప్పుడు ఏనుగు మందని చూసిన జనాలు భయంతో పరిగెత్తారు. ఒక ఏనుగు మాత్రం బావిలో అంది చూసింది. మిత్రులు, ఈ బావిలో ఒక ఆవు పడిపోయినట్టుంది, దాన్ని మనం కాపాడాలి. ఇలా తలుచుకున్న ఏనుగులు చెట్లు ఆకులు ఇలాంటివి బావిలో ఒక్కొక్కటిగా వేశాయి. దీన్ని ఊరి జనాలు దూరం నుండి చూడసాగారు. బావిలో చెట్లు ఆకులు నిండటంతో ఆవు సులభంగా బావి నుండి బయటకు వచ్చింది. ఏనుగులు చాలా తెలివిగా ఆవును బయటకు తీసుకొచ్చాయి. ఏనుగులు అడవిలో ఆహారం లేనప్పుడే ఊరిలోకి వస్తున్నాయి. అవును, మనం అందరం వాటికి కావలసిన ఆహారాన్ని ఇచ్చేద్దాం. బావి చుట్టూ గోడ లేదు కాబట్టి జంతువులు పడిపోతున్నాయి. మన పిల్లలు కూడా అందులో పడిపోయే అవకాశాలున్నాయి. వెంటనే బావి చుట్టి గోడ కట్టుదాం. బావిని చుట్టి గోడ కట్టారు. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఏ ఒక్క జంతువులు మనుషులను దాడి చేయాలని అనుకోదు. అడవిలో ఆహారం నీళ్లు దొరకని సమయంలో మాత్రమే ఊరిలోకి వస్తున్నాయి. అలాంటి సమయంలో వాటికి మనం ఆహారం నీళ్లు ఇచ్చి ఆదుకోవాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీటిలో ప్రవహించే మోటార్ బైక్. మదన్పూర్ చాలా అందమైన ఒక గ్రామం. సుమారు 2 రోజులుగా ఉరుము మెరుపులతో భారీ వర్షం కురిసింది. గ్రామం మొత్తం వర్షపు నీళ్ళలో మునిగింది. గ్రామంలో ఉన్న ప్రతి ఇళ్లలో నీళ్లు ప్రవేశించింది. ఇంట్లో ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళలేక చాలా ఇబ్బంది పడ్డారు. ఆహారం నీళ్లు లేకుండా చాలా కష్టపడ్డారు. దీన్ని చూసిన సురేష్, ఇక్కడున్న ప్రజలందరూ వరదలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎలాగైనా వీళ్ళకి సహాయపడాలి.
ఇలా అనుకున్న సురేష్ తన మోటార్ బైక్ ను నీళ్ళల్లో నడిపేందుకు వాటంగా తయారు చేశాడు. మోటార్ బైక్ పడవను నీళ్ళల్లో తోలాడు. ఇంట్లో ఉన్న వాళ్ళకి నీళ్లు ఆహారం అందించాడు. వరదలో చిక్కుకున్న ఆవు మేక మరియు కోళ్లను పడవలోకి ఎక్కించాడు. వాటిని పొడవైన చోటులో వదిలాడు. తమ్ముడు, వాన వరదలో చిక్కి కష్టపడ్డ వాళ్ళను కాపాడి వాళ్ళకి కావాల్సిన సహాయం చేశావు. చాలా కృతజ్ఞతలు. నువ్వు ఎవరు? అయ్యా, నన్ను గుర్తుపట్టలేదా? దొంగగా ఉన్న నన్ను మన్నించి నేను చదివిన కంప్యూటర్ విజ్ఞానాన్ని మంచి విషయాలకు ఉపయోగించమని నాకు ఉపదేశించారు కదా. అవును, నువ్వు చాలా మారిపోయావు. అయ్యా, నేనిప్పుడు పక్క ఊరిలో పనిచేస్తున్నాను. నా మోటార్ బైక్ను నీళ్ళల్లో వెళ్ళేట్టు తయారు చేశాను. దాని ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళను వరద నుండి కాపాడగలిగాను. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, కొన్ని పరిస్థితుల్లో తప్పు చేసేవాడికి శిక్ష ఇవ్వకుండా మన్నించి మంచిగా బ్రతకడానికి అవకాశం ఇవ్వడం వలన అతడు మంచిగా మారుతాడని అర్థం.